ఏ యోగ్యత లేనటువంటి నన్ను అల్పుడనైనటువంటి నన్ను ఈ ఉదయకాల సమయం మీ అందరి మధ్యలో ఒక సాక్షిగా దేవుడు నిలవబెట్టినందుకు దేవుని యొక్క పాదములకు కోటానుకోట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఇక్కడ ఎంతోమందికి తెలుసు, తెలియని వారు కూడా కొంతమంది ఉన్నారు. అందువల్ల క్లుప్తంగా నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను గురించి మీతో సాక్ష్యం పంచుకుంటూ పరిశుద్ధులు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి స్తుతిస్తున్నాను. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించి పెంచబడి ఉన్నాను. మా తల్లిదండ్రులు హిందూ భక్తి వైరాగ్యంలో ఎంతో నిష్ట కలిగి ప్రతి పూజను కూడా ప్రతి పండుగను కూడా ఎంతో గొప్పగా మా ఇంట్లో ఆరాధించచ్చు అటువంటి ఒక స్థితిలో మేము మా యొక్క కుటుంబము కనబడి ఉన్నది. నా చిన్న వయసులో నాకు ఊహ తెలియటం కంటే ముందే నాకు సుమారు ఒక 3 సంవత్సరాల వయసు ప్రాయంలోనే మా తల్లిగారు ఆమె రొమ్ము క్యాన్సర్కి గురి అయ్యి ఎంతో కష్టపడుచు చివరికి డాక్టర్లందరి చేత చేయవిడిచి పెట్టుబడి ఆమె మరణావస్థలో హాస్పిటల్లో ఆ విధంగా ఉన్నటువంటి సందర్భం కనబడినది. ఆ సందర్భంలో తను నమ్మినటువంటి దేవుళ్ళందరినీ ఆమె మొక్కుకొని ఆమె యొక్క స్వస్థత కొరకు ఎంతగానో ఆమె ప్రయాసపడినప్పటికి కూడా ఎటువంటి విడుదల లేనటువంటి స్థితిలో ఆమె కనబడి ఉన్నాడు. ఆ సమయంలో ఆమెకి ఆ క్యాన్సర్ నిమిత్తం ఎంతో ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి కీమోథెరపీ ఇలా ఎన్నో కార్యాలు చేసినప్పటికి కూడా చివరికి డాక్టర్లు చెప్పి ఉన్నారు ఇక ఈమె బ్రతకదు, ఒక 2-3 రోజుల్లోనే ఈమె చనిపోతుంది అని చెప్పినటువంటి చివరి స్థితిలో ఆమె కనపడి ఉన్నారు. ఆమెటప్పుడు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, దేవుని యొక్క నామము ఇది ఏమి కూడా ఆమె ఎరుగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక రాత్రి సమయంలో ఆమె తన దేవుళ్ళందరినీ మొక్కుకొని నన్ను బ్రతికిస్తే నన్ను బాగు చేస్తే నేను నీకు ఈ కార్యాలు చెల్లిస్తాను ఇక్కడకు వచ్చి నా మొక్కులన్నీ తీర్చుకుంటాను అని ఎంతగానో ఆమె ప్రార్థన చేసుకుంటూ తనలో తాను తన దేవుళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె శరీరంలో ఉన్నటువంటి వేదన కూడా భయంకరంగా ఉండటం చేత చివరికి విడుదల లేక నేను ఎంత త్వరగా మరణిస్తే అంత మేలు అని చెప్పి ఆమె తలంచుకున్నారు. ఆ సమయంలో తర్వాత రోజు ఒక తల్లిగారు, ఒక క్రైస్తవ తల్లిగారు, ఆమె నామకార్త సంఘానికి చెందినటువంటి ఒక తల్లి, ఆమె హాస్పిటల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి రోగుల దగ్గరకు వచ్చి యేసుప్రభుని గురించి సువార్త చెప్పి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆ హాస్పిటల్కి వచ్చింది. అలానే అందరు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, మా తల్లిగారు ఉన్నటువంటి బిడ్డ దగ్గర కూడా వచ్చి ఆమె యొక్క సమస్య అడిగి తెలుసుకుని ఈ విధంగా మరణావస్థలో ఉన్నదని తెలుసుకుని అమ్మ మీరు ఇంతవరకు మీ దేవుళ్ళందరినీ మొక్కి ఉన్నారు కదా, నేను ఒక దేవుణ్ణి నేను పరిచయం చేస్తాను, ఆయన నిజమైన దేవుడు, ఆయనకు నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను తప్పకుండా బ్రతికిస్తాడని చెప్పి ఆ తల్లిగారు ఆ దినం మా అమ్మ నిమిత్తం ప్రార్థన చేసి ప్రభు యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పి ఉన్నారు. ఆ రాత్రి సమయంలో అదే దినము రాత్రి సమయంలో మా తల్లిగారు భయంకరమైనటువంటి మరణంతో పోరాడుచు ఆ సమయంలో ఇక విడుదల లేకుండా ఉన్నటువంటి స్థితిలో చివరిసారిగా తాను మన ఆ దినము సంధించినటువంటి ఆ తల్లిగారి యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని ప్రభు యేసుక్రీస్తుని గురించి ఆమె ఆయన ఎలా ఉంటాడో తెలియదు అయినా కూడా మనసులో ప్రార్థన చేసుకుని ఉన్నారు, యేసయ్యా నువ్వు ఎవరో దేవుడు అంట, నన్ను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటాను అని ఒక చిన్న తీర్మానం చేసుకుని ఉన్నారు. ఆ సమయంలో మధ్యరాత్రి సమయంలో చివరికి భయంకరంగా వేదన ఎక్కువైపోయి
మరణంతో పోరాడుచూ పోరాడుచూ దాహం 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 అంటూనే ఆమె కన్ను మూసి ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమెలో నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయి ఉన్నది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వచ్చి చూసి ఇక ఈమెలో ప్రాణం లేదు, చనిపోయిందని చెప్పారు. అయితే బయటకు వెళ్ళిపోయినటువంటి ఆత్మ దాహం 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 అంటూ ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంది. తిరిగి 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 ఎక్కడ కూడా దాహం తీరకుండా ఒక ఎడారి లాంటి స్థలంలో ఆత్మ ఇలా కృంగి మోకాళ్ళ మీద ఉండి దాహానికి సొమ్మసిల్లిపోయి ఆత్మ కింద పడిపోయింది. అటువంటి సమయంలో ఆమె చూస్తూ ఉండగా ఆకాశంలో నుండి ఒక రెండు నక్షత్రాలు వేగంగా బలంగా వచ్చి ఆమె రెండు కళ్ళల్లోకి ఆ నక్షత్రాలు వెళ్ళి ఉన్నాయంట. తర్వాత ఆకాశంలో నుంచి పరలోకం నుండి ఒక స్వరం ఆమె విని ఉన్నారు, నేను జీవం కలిగిన దేవుణ్ణి, నేను నిన్ను సృష్టించినటువంటి యేసు ప్రభువుని అని చెప్పి ఒక రెండు హస్తాలు ఆకాశంలో నుంచి వచ్చి ఆ రెండు చేతుల్లో మంచు, చల్లని మంచుతో ఆ రెండు చేతులు వచ్చి దాహం దాహం అంటున్నటువంటి ఆ యొక్క ఆత్మకు ఆ మంచును తినిపించినప్పుడు ఆమె యొక్క దాహం అంతా కూడా తీరి ఉన్నది. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడి, నేను నిన్ను సృష్టించినటువంటి జీవం కలిగిన దేవుణ్ణి యేసుని, నీ ప్రాణం నీకు మరలా ఇస్తున్నాను, తిరిగి వెళ్ళు అనేటువంటి ఒక శబ్దం ఆమె విని మరుక్షణమే ఆమె యొక్క ప్రాణం మరలా ఆమెకు తిరిగి వచ్చినది. ఇది ఇంచుమించు ఒక 45 నిమిషాలు సేపు ప్రాణం లేకుండానే ఆమె కనపడి తర్వాత ఆమె మరలా బ్రతికి ఉన్నది. బ్రతికిన తర్వాత వెంటనే డాక్టర్లు వచ్చి చూసి చెప్పి ఉన్నారు, ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, నాడి అందలేదు, అందుకే చనిపోయింది అనుకున్నాం. కానీ మళ్ళా ప్రాణం వచ్చి ఉన్నది. అయినా కూడా ఏం లాభం లేదు, రేపు ఎల్లుంటే ఇవి చనిపోతుంది, ఏదో మళ్ళా కోమాలోకి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చింది అని చెప్పి ఉన్నారు. అయితే అంతకు ముందు వరకు ఆమె యేసుని ఎరుగినటువంటి స్థితిలో ఉన్నంత వరకు తన శరీర వేదన బట్టి ఎంతగానో ఆమె అల్లాడుచు నా ప్రాణం పోతే బాగుండని ప్రార్థన చేసినటువంటి ఆమె, ఎప్పుడైతే ఆమె ప్రాణం మరల ఆమెలోనికి తిరిగి వచ్చినదో అప్పటి నుంచి ఆ శరీరంలో ఏ నొప్పి లేదు, ఏ వేదన లేదు, చక్కగా ఆమె నిద్రపోయి ఉన్నది. తర్వాత ఉదయమే లేచి నాకు ఆకలేస్తుందని చెప్పి ఆమె ఇడ్లీ తీపించుకొని తిని ఉన్నది. ఇదంతా చూసేటప్పటికి డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. సరే ఏం జరిగిందని మళ్ళీ పరీక్షలు చేద్దామని ఆమెకు మరలా టెస్టులు చేసినప్పుడు ఏ క్యాన్సర్ లేదు, శరీరంలో ఏ విధమైనటువంటి వ్యాధి లేదన్నటువంటి రిపోర్ట్ వచ్చి అన్నది. దేవుని నామందుకు మహిమ కలిగిన దాక. ఆ దినం మరలా బ్రతికి ఉన్నటువంటి నా తల్లిగారు నేటికి సజీవులుగా ఉన్నారు. ఇది జరిగి ఇంచుమించు 37 సంవత్సరాలు అయ్యున్నది. దేవుని నామందుకు మహిమ కలిగిన దాక. ఆ విధంగా నా తల్లిగారి యొక్క రక్షణ మూలంగా మా కుటుంబం అంతా కూడా నా చిన్న వయసులోనే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకునుట జరిగి ఉన్నది. ఆ విధంగా అప్పటి నుంచి నా తల్లి నన్ను ఎంతో భయభక్తులతో పెంచి ఉన్నారు. నా చిన్న వయసు నుంచి అంతకు ముందు వారంతా విగ్రహారాధన చేసి ఉన్నారు, కానీ నాకైతే ఊహ తెలిసిన దగ్గర నుంచి విగ్రహారాధన తెలియదు. నేను చిన్న వయసు నుంచే దేవుని ఎందు భయభక్తుల్లో పెంచబడి ఉన్నాను. చాలా విశేషమైనటువంటి భక్తిలో మా తల్లిగారు నన్ను పెంచి ఉన్నారు. మేము అప్పుడు కేవలం ఒక నామకార్త సంఘానికి వెళ్తూ ఉండేవారము. అప్పుడు మన సత్యము ఈ యొక్క సహవాసం గురించి ఏం తెలియదు. అటువంటి నామకార్త సంఘంలో ఉన్నప్పుడే మా తల్లి ఎంతో భక్తిగా నన్ను పెంచి ఉన్నారు. సండే స్కూల్లోను మిగతా చర్చ్ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా చిన్న వయసు నుంచి నన్ను పెంచి ఉన్నారు. అయితే నేను నా 10వ తరగతి వయసు వచ్చేటప్పటికి కొన్ని కారణాల వల్ల నేను నా 10వ తరగతి విద్యాభ్యాసం మా యొక్క మావయ్య గారి ఇంట్లో నేను చదవలసి వచ్చి ఉన్నది. ఆ సమయంలో మా మావయ్య గారి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అంగులైనందువలన, విగ్రహారాధకులు అయినందువలన
ఒక సంవత్సరం నేను వారి ఇంట్లో నేను చదువుకొని ఉన్నాను. అయితే ఆ ఒక్క సంవత్సరమే నా జీవితం పూర్తిగా మార్చివేసినటువంటి సంవత్సరం అయ్యింది. అప్పటి వరకు నేను పెరిగినటువంటి భక్తి వాతావరణం, నేను పెరిగినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని ఆ సంవత్సరంలో నేను కోల్పోయి ఉన్నాను. అప్పటికి నా వయసు చాలా చిన్నదైనందువలన నేను సమయం కంటే ముందుగానే చిన్న వయసులోనే నేను 10th class రాసి ఉన్నాను. ఇంకా అప్పటికి సరైనటువంటి ఒక ఎదుగుదల నాకు లేనందువలన ఆ చిన్న వయసులో నేను లోక కార్యములకు, అనేక కార్యములకు నేను ఆకర్షితుడనై ఆ సంవత్సరంలోనే వారితో పాటు నేను వారు చేసే పూజలన్నింటిలో పాల్పొందటం, వారితో పాటు గుళ్ళకు వెళ్ళటం, వారితో పాటు సినిమాలకు వెళ్ళటం, అవన్నీ కూడా నేను చూసినప్పుడు అవి క్రొత్తగా నాకు ఒక క్రొత్త జీవితం లాగా ఈ లోకంలో అవి ఎంతో అవి ఎంటర్టైన్మెంట్ గా నాకు ఆకర్షింపబడి నేను సులువుగా ఆ యొక్క కార్యాలకు నేను బానిసనైపోయినాను. 10th తరగతి అయిపోయిన తర్వాత నేను మరలా కాలేజీలో మరలా మా ఇంటికి తిరిగి వచ్చి అక్కడ నుంచే నేను మిగతా విద్యాభ్యాసం కొనసాగించినప్పటికీ కూడా ఆ నేను ఏ కార్యములకైతే ఆకర్షితుడనే లోనై బానిసనైపోయానో అవి కొనసాగించి నా జీవితంలో అవి కనపడి ఉన్నవి. దేవుని నామ మహిమకలును గాక. నేను మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఆ కార్యములకు నేను విడుదల లేనటువంటి వ్యక్తిగా జీవించాను. ఒక రహస్యమైనటువంటి జీవితమును ఇంట్లోనేమో అమ్మ ముందు భక్తిగా ఉంటూ ఒక వేషధారి జీవితం నేను చేయటం ప్రారంభించాను. క్రమేపీ కాలేజీ ఫ్రెండ్స్ కి వారి యొక్క కార్యాలకు అలవాట్లకు నేను బానిసనైపోయి చివరికి ప్రతి దురలవాటుకు నేను గురి అయి ఉన్నాను. దేవుని నామాన్ని మహిమకలుగునుగాక. నా జీవితం బహు దౌర్భాగ్యకరంగా కనపడి ఉన్నది. నా కాలేజీ లైఫ్ అంతా కూడా నేను ఎంతో ఈ లోకంలో మునిగిపోయి జీవించుతుంటే చిన్నప్పుడు నాలో ఉన్నటువంటి వాంఛ, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆసక్తి ఇవన్నీ కూడా నేను కోల్పోయి నేను ఈ లోకానికి బానిసనైపోయి జీవించుతుంటే క్లుప్తంగా చెప్పాలంటే ఒక్క వ్యభిచార పాపం తప్ప సమస్త పాపములు నేను ఈ లోకంలో చేసి ఉన్నాను. అన్ని రకాలైనటువంటి దురలవాట్లు నా జీవితంలో కనపడినవి. నా జీవితాన్ని చూసినటువంటి మా తల్లి గారు నా నిమిత్తం కన్నీరు కార్చినటువంటి ఒక్క దినం కూడా లేదు. ప్రతి దినం నా నిమిత్తం ఆమె కన్నీరు కార్చుతూ దేవుని దగ్గర మొరపెట్టేవాళ్ళు. నేరుగా నన్ను ఖండించి బుద్ధి చెప్పాల్సినటువంటి కార్యములో చెప్పేవారు గాని అదే సమయంలో నన్ను ఏ కార్యములకు బలవంత పెట్టకుండా సంపూర్ణంగా నన్ను ఆమె దేవుని చేతుల్లోనే ప్రతిదినం కూడా సమర్పించుతూ ఉండేవారు. అటువంటి స్థితిలో దేవుని మహా కనికరం కృప వలన మేము ఈ యొక్క సత్యంలోనికి రావడం జరిగి ఉన్నది. ఈ సత్యంలోనికి మేము వచ్చిన తర్వాత కూడా నా జీవితం అయితే మారలేదు. విజయవాడలో పూర్ణానందపేట సెంటర్ ఫీతంగా ఉన్నప్పుడు అక్కడ కొనసాగించి ఆ సహవాసంలోనికి వెళుతూ ఉంటమే. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల మూలంగా, మన పాస్టర్ గారి మూలంగా కూడా మా కుటుంబం ఎంతగానో ఆశీర్వదింపబడి ఉన్నది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మేము ఈ సత్యంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధుల యొక్క ప్రేమ, వారి యొక్క నడిపింపు, వారు సంఘాన్ని గురించి తీసుకునేటువంటి బాధ్యత, ఆ యొక్క కేర్ అనేది మా కుటుంబాన్ని ఈ సత్యంలో స్థిరపరిచి ఉన్నది. అలానే ఆ సమయంలో మా అక్క, రెండవ అక్క, మేము ఇంట్లో మొత్తం ముగ్గురు, ఇద్దరు అక్కలు, నేనే లాస్ట్ చిన్నవాడిని. రెండవ అక్కకి దేవుడు సంధించి ఘనమైన సేవ నిమిత్తం ఆమెకి ఇచ్చినటువంటి దర్శనం మూలంగా అప్పుడు ఉన్నటువంటి మన పాస్టర్ గారు కూడా ఎంతో బలపరిచి ఆమె ఈ సేవకు రావటానికి సహాయం చేసి ఉన్నారు. అయితే అప్పటికీ కూడా ఆమె సేవకు వచ్చినప్పటికి కూడా నా జీవితం అయితే మారలేదు. ఎంతో నేను ఇంట్లో చాలా భారంగాను, తల్లిదండ్రులకి, సేవకులకు కూడా నేను ఎంతో దుఃఖకరంగా జీవించున్నాను. శ్యామ్ పాస్టర్ గారు మా ఏరియా విజిటింగ్ వచ్చినప్పుడు ఆయన వస్తున్నారని తెలిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడిని. ఆయనకి ఏమాత్రం దొరికేవాడిని కాదు. ఎదురుగా వస్తే
ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాడిని. అంత ఘోరంగా నేను జీవించుతూ ఉంటాను. ఆ సమయంలో 96వ సంవత్సరంలో మా అక్క సేవకి తీయబడి ఉన్నారు. విజయవాడ కన్వెన్షన్ లో సేవకు తీయబడిన తర్వాత అదే సంవత్సరం మార్చి నెలలో చెన్నై కన్వెన్షన్ సమయంలో ఆమెను ఇంకా పూర్తిగా అక్కడ ట్రైనింగ్ సెంటర్ నిమిత్తం అడయారు పంపించుటకు కన్వెన్షన్ కి మా కుటుంబం అంతా కూడా వచ్చిమ్మా. నేను ఏ విధంగా రక్షణ పొందానని క్లుప్తంగా ఒక కార్యం చెప్పగోరుచున్నాను. ఆ 96వ సంవత్సరం కన్వెన్షన్ కి చెన్నై వెళ్ళినప్పుడు నా జీవితంలో మొట్టమొదటిసారి అది చెన్నై వెళ్ళటం. అంతకు ముందు ఎప్పుడు కూడా నేను చెన్నై పట్టణానికి వెళ్ళలేదు. మా అక్కని అక్కడ దింపి రావడానికి మా కుటుంబం అంతా వెళ్ళినప్పుడు నేను కూడా చెన్నై వెళ్ళాను. ఆ విధంగా చెన్నై వెళ్ళినప్పుడు నేను కన్వెన్షన్ లో పాలు పొందలేదు కానీ అక్కని అక్కడ దింపేసిన తర్వాత వెంటనే ఆ చెన్నై పట్టణం ఎంతో అందంగాను ఎంతో గొప్పగా ఉన్నందువలన ఊరంతా కూడా తిరిగి రావాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను బయటకు వెళ్ళి మొత్తం తిరిగేసి సాయంత్రం మళ్ళీ రాత్రికి ఇరుములు వెళ్ళేవాడిని. రాత్రి అక్కడ పడుకొని మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఉదయం బయలుదేరి చెన్నై అంతా తిరిగేసేసి అలా కన్వెన్షన్ లో నేను ఒక్క కూటంలో కూడా పాలు పొందలేదు. ఆ విధంగా కన్వెన్షన్ అయిపోయింది. మా ఫ్యామిలీ అంతా ఇంటికి తిరిగి వచ్చాము. నాకెంతో సంతోషం అనిపించింది. చెన్నై చూశాను, చాలా బాగుంది, బీచ్కి వెళ్ళాను, అన్ని తిరిగాను, ఎంతో సంతోషంగా అనిపించింది. మళ్ళా ఇంకొక తరుణం వస్తే చెన్నై వెళ్ళాలని నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఆ సమయంలో వెంటనే యూత్ క్యాంప్ వచ్చాను. అది మార్చి కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఆ దినాల్లో మే నెలలో యూత్ క్యాంప్ పెట్టేవాళ్ళు. వెంటనే 2 నెలలకే యూత్ క్యాంప్ అనౌన్స్మెంట్ చేశారు. చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇంకొకసారి చెన్నై మొత్తం తిరిగి రావచ్చు వెళ్ళి అని ఎంతో సంతోషపడి నేను కూడా యూత్ క్యాంప్ కు బయలుదేరాను. అప్పుడు మమ్మల్ని శ్యామ్ పాస్టర్ గారే తీసుకొని పిల్లలందరినీ ఒక రోజు ముందుగా బుధవారమే మేము అక్కడికి వెళ్తాం. బుధవారం పినాకినీకి మధ్యాహ్నానికి చేరుకుంటాం. ఎందుకంటే ఆ దినాల్లో బుధవారం సాయంత్రం బైబుల్ స్టడీ చీఫ్ పాస్టర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ బైబుల్ స్టడీ కోసం స్పెషల్ గా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలా మొట్టమొదటిసారి నేను యూత్ క్యాంప్ కి 96వ సంవత్సరం మే నెలలో వెళ్ళి ఉన్నాను. అయితే నా ఉద్దేశం అయితే యూత్ క్యాంప్ లో పాలు పొందాలని కాదు, బయట చెన్నై అంతా తిరిగి రావాలని. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టిన తర్వాత గేట్లు వేసేసారు, బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఆ సంగతి నాకు తెలియదు. నేను కన్వెన్షన్ లో లాగానే బయటికి వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత గేట్లన్నీ మూసేస్తున్నాయి, బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు, ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానని చెప్పి చాలా బాధపడ్డాను. ఇక నాకు వేరే దారి లేదు, మీటింగ్స్ అయిపోయేదాకా అక్కడే ఉండాల్సిందే, బయటకు వెళ్ళడానికి కుదరదు. కానీ లోపల కూడా ఉండలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది. వాళ్ళు వచ్చేస్తున్నారు, రూమ్ లో ఉండనివ్వరు, తరుముతున్నారు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, నిద్రపోనివ్వట్లేదు, రెస్ట్ తీసుకునేట్లేదు. చాలా తిట్టుకున్నాను, ఎందుకు వచ్చాను అని చెప్పి చాలా కష్టం అనిపించింది. ఆ ఫ్రస్ట్రేషన్ కి నేను ఇంకొక యవనస్తుడు మేమిద్దరం కలిసి గొడవ పడ్డాం, బాగా కొట్టుకున్నాము. అక్కడ చెన్నైలో ఇటువంటి కొట్టుకోవడం ఇట్లాంటి కార్యాలు జరిగితే ఊరుకోరు, వెంటనే వాలంటీర్స్ పట్టుకుంటారు. అలానే మేమిద్దరం కొట్టుకున్నప్పుడు వాలంటీర్స్ పట్టుకున్నారు. చిన్నగా మా ఇద్దరిని చీఫ్ హాస్టల్ దగ్గరే తీసుకెళ్లారు. అప్పుడు చీఫ్ హాస్టల్ గారు ప్రొఫెసర్ సీకే లాజరస్ గారు ఉన్నారు. చిన్నగా తీసుకెళ్లి ఆయన ముందు నిలవబెట్టారు. నిలవబెట్టినప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారంటే శ్యామను తీసుకొచ్చారని చెప్పాము. వెంటనే శ్యామను పిలవండి అన్నారు. ఆయన వచ్చారు చీఫ్ హాస్టల్ దగ్గరికి. వీరు మీ సంఘమేనా అడిగారు అవును పాస్ గారు. మరి శ్యామను గుర్తుందో లేదో తెలియదు. అవును పాస్ గారు అన్నప్పుడు నా నిమిత్తం, నేను చేసినటువంటి కార్యం నిమిత్తం ఆ రోజు శ్యామన్న చీఫ్ హాస్టల్ గారికి క్షమాపణ చెప్పారు. అది నా హృదయంలో ఎంతగానో వేదన కలిగించింది. నేను ఎందుకు ఇట్లాగా ఉండాను, నేను ఇక్కడికి వచ్చి ఈ విధంగా అవమానపడాల్సి వచ్చింది, ఇక నా జన్మలో నా జీవితంలో ఇక ఎన్నడూ కూడా నేను యూత్ మీటింగ్ రాను, యూత్ క్యాంప్ కు వెళ్ళకూడదని చాలా బలమైనటువంటి తీర్మానం చేసుకున్నాను. ఆ విధంగా తీర్మానం చేసుకుని నేను మరలా తిరిగి వచ్చేసాను, దుఃఖంతో వచ్చేసాను. కన్వెన్షన్ కి అయితే వెళ్తాను కానీ ఇక నా జీవితంలో ఎన్నడూ యూత్ క్యాంప్ కు వెళ్ళకూడదు అనేటువంటి తీర్మానం చేసుకున్నాను.
అలానే తర్వాత సంవత్సరం మరలా మే నెలలో యూత్ క్యాంప్ డేట్స్ వచ్చి ఉన్నాయి. సంఘంలో అనౌన్స్ చేస్తున్నారు యూత్ మీటింగ్ వెళ్లే పిల్లలందరూ అడిగవాలని. ఇప్పటిలాగా ఆ కాలంలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కూడా వెళ్ళొచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి లోపలికి అనుమతించేవాళ్ళు. అందువల్ల చివరి దినం వరకు కూడా సమన్న అనౌన్స్ చేస్తూనే ఉన్నారు అందరు యూత్ మీటింగ్ రావాలి, యవనస్తులందరూ రావాలని. కానీ నేను మాత్రం చాలా గట్టిగా తీర్మానించుకున్నాను, నేను యవనలు కూడానికి వెళ్ళకూడదు, వెళ్తే గొడవలు అవుతాయి, నేను అక్కడ ఉండలేను, నాకు ఆ ప్లేస్ సెట్ కాదు అని చెప్పి నేనైతే చాలా మొండిగా నేను రానని చెప్పేశాను. దేవుడు నామాన్ని మహిమ కలుగునగాక. అయినా కూడా పాస్టర్ గారు మా అమ్మకి చెప్పి వాటిని ఎట్లన్నా రెడీ చేసి పంపించి యూత్ మీటింగ్ అని చెప్పారు. ఆ విధంగా 97వ సంవత్సరం యూత్ క్యాంప్ రేపటి దినం ప్రయాణం అనగా మంగళవారం రాత్రి కూడా నేను చాలా గట్టిగా నేను వెళ్ళనని చెప్పి మా ఇంట్లో మా అమ్మకి వ్యతిరేకం తిరుగుబాటు చేసి నేను పడుకున్నాను. ఉదయం 6 గంటలకి పినాకిని ఎక్స్ప్రెస్ ఉంటుంది. అయితే రాత్రంతా కూడా మా అమ్మ నా కొరకు ప్రార్థన చేసి నా బట్టలు ఆమె బ్యాగ్లో సర్ది నా కొరకు 4 గంటలకే టిఫిన్ రెడీ చేసి ఆ తర్వాత నన్ను లేపారు. లేపినా కూడా నేను 1/2 గంట సేపు వెళ్ళను నేను నన్ను లేగలేదు. కానీ చివరికి ఆమె ఒక్కసారి నా మాట విని వెళ్ళు, దయచేసి నా మాట విను, అక్కడ శ్యామలు కూడా ఉన్నారు ఎదురు చూస్తున్నారు, నా మాట విని ఒక్కసారి వెళ్ళి ఇంకెప్పుడు ఏ విషయంలో నేను బతుకులాడను బలవంతం పెట్టను, ఈ ఒక్కసారి నా మాట విని వెళ్ళు, నీకు వెళ్ళినందుకు నీకు 500 రూపాయలు కూడా ఇస్తానన్నా. సరేనని చెప్పి ఎట్లా డబ్బులు వస్తున్నాయి, ఒక 4 రోజులు కదా, ఏదో బలవంతం నీకెప్పుడు అడగనని చెప్పింది కదా అమ్మ అని చెప్పి నేను అయిష్టంగానే రెడీ అయ్యి నేను వెళ్ళాను. దేవుని నామాన్ని మహిమ కలుగునగాక. ఆ విధంగా ఇరుములూరు చేరి ఉన్నాం బుధవారం మధ్యాహ్నానికి. వెళ్లేసరికి మొదటి శోధనగా భోజనం అయిపోయింది. మేము వెళ్లేసరికి ఇంకా నా శ్రమలు ప్రారంభించబడ్డాయని చెప్పి నేను అక్కడే సడుక్కుంటూ ఇంకా రూమ్కి వచ్చి పడుకున్నాను. 4:30కి వచ్చేసారు వాలంటీర్స్, లెగండి లెగండి బైబిల్ స్టడీకి రెడీ అవ్వండి. తిట్టుకుంటానే బైబిల్ స్టడీకి వెళ్ళాను. దేవుని నామాన్ని మహిమ కలుగునగాక. ఆ బైబిల్ స్టడీ పాస్టర్ సీకె లాజరస్ గారు తీసుకున్నారు. అయితే బైబిల్ స్టడీలో నేను అయిష్టంగానే కూర్చున్నాను, నాకు ఏమాత్రం ఇష్టం లేదు. పాటలు అయిపోయి ఉన్నవి, ఆత్మకూటం అయిపోయి ఉన్నది. పాస్టర్ గారు, చీఫ్ పాస్టర్ గారు ప్రసంగం ప్రారంభించారు. ఆ దినం ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటంటే యాకోబుల గురించి, రిక్కాను గురించి ప్రసంగం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. అతనికి ఆశీర్వాదాలన్నిటికీ రావటానికి మూల కారణం అతడు తన తల్లి మాట విన్నాడు. తన తల్లి మాట విని తల్లి మాటకు లోబడినందువలన అతడు సమస్త ఆశీర్వాదాలు పొందాడు అని. ఆ దినం తల్లిని గుర్చినటువంటి, తల్లి మాట విన్నవారికి బైబిల్లో ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు దొరికాయో ఆ యొక్క ప్రసంగం ఆయన చేశారు. నేరుగా ఒక మాట చెప్పారు, నీకు నువ్వు ఇక్కడికి రాలేదు, నీ తల్లి నిన్ను ఇక్కడికి పంపించింది, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆమె మాటకు లోబడి నీవు వచ్చావు గనక నీకు దేవుడు ఈ దినం ఒక నూతన ఆశీర్వాదం ఇచ్చారని నేరుగా నన్ను చూసి ఆయన చెప్పి ఉన్నారు. దేవున్నామని మహిమ కలుగునగాక. అంతమంది జనాల్లో నేను ఎక్కడో ఉన్నాను, ఆయన ఆ మాట తిన్నగా నా హృదయాన్ని తాకింది. అవును కదా, నేను మా అమ్మ మాట విని కదా ఇక్కడికి వచ్చాను, ఏదో ఆశీర్వాదం ఉందంటని ఆ దినం దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. ఆ విధంగా ఆయన ప్రసంగంలో తల్లి అంటే ఎవరు, నిజమైన తల్లి ఎవరు, వాళ్ళకి మనం ఎలా లోబడాలి, మన పరిశుద్ధులే మనకి తల్లి, వాళ్ళు సంఘానికి తల్లి వంటి వాళ్ళు, వాళ్ళకి లోబడిన వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలని ఎన్నో కార్యాలు ఆ దినం వారు చెప్పారు. దేవుని నామాన్ని మహిమ కలుగునగాక. ఆ విధంగా ఆ దినం ఆ ప్రసంగం నా హృదయాన్ని తట్టింది. ఓకే, నాకు నేనుగా ఇక్కడికి రాలేదు, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాడని నేను వేద పట్టణంలోనే నేను గ్రహించి ఆ తర్వాత యూత్ క్యాంపులో అన్ని కూటాల్లో పాల్గొన్నాను. ఎంతో ఆసక్తి దేవుడిచ్చి తీసుకుని వచ్చాడు. ఆ యూత్ క్యాంపులో నేను కల్వారి దర్శనాన్ని చూశాను. ప్రభు యేసుక్రీస్తు నా పాపాలన్నిటినీ కూడా ఆయన నా ముందు తీసుకుని వచ్చినప్పుడు కన్నీరు దాచి నేను వాటన్నిటిని ఒప్పుకొని యేసు రక్తంతో నేను విడుదల పొంది ఉన్నాను. తిరిగి వచ్చేటప్పుడు ఎంతో సంతోషంతో సమాధానంతో ఆ యూత్ క్యాంప్ నుంచి నేను తిరిగి వచ్చాను.
అప్పటి నుంచి నా జీవితంలో మరలా నేను సేవకు వచ్చే వరకు ఇక యూత్ క్యాంప్ అనేది నేను మిస్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం నేను యూత్ క్యాంప్ కి వెళ్ళి ఉన్నాను. ప్రతి సంవత్సరం యూత్ క్యాంప్ లో నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. 97వ సంవత్సరం యూత్ క్యాంప్ లో నేను రక్షణ పొందాను. 98వ సంవత్సరం జనవరిలో నేను బాప్తిజం తీసుకున్నాను. 98వ సంవత్సరం యూత్ క్యాంప్ లో నేను పరిశుద్ధాత్మ పొందాను. అయితే నేను రక్షణ పొందిన తర్వాత ఇంకా పరిశుద్ధులకి మరి ముఖ్యంగా సామాన్యతో ఎంతో తనువుగా ఉండి క్లోజ్ గా ఉండి ఆయన మా ఏరియాలో ప్రతి ఆదివారం ఎన్నో సాయంత్రం విశేషమైనటువంటి కూటాలు పెట్టేవాళ్ళు. వాటికి అమ్మతో కలిసి అన్నింటిలో కూడా పాలు పొంది నా ఆత్మీయ జీవితము పరిశుద్ధుల యొక్క ఆలోచన వారి యొక్క ప్రసంగముల మూలంగా నేను ఎంతగానో బలం పొందాను. అయితే అకస్మాత్తుగా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతో ఆదరించి ప్రేమించినటువంటి మొన్న 98వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయి సికింద్రాబాద్ వచ్చాను. అది మాకు ఎంతో కష్టంగా ఒక భరించలేనటువంటి ఒక కార్యంగా కనపడి ఉన్నది. ఆయనను కూడా అటు తర్వాత కూడా నేను సికింద్రాబాద్ వచ్చి పాస్టర్ గారిని కలవటం ఎన్నో సందర్భాల్లో నేను ఆయన ద్వారా నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందాను. దేవుని నామాన్ని మహిమకలను గాక. దేవుడు నాతో ఆ సమయంలో యూత్ క్యాంప్ లోనే 99వ సంవత్సరం యూత్ క్యాంప్ లో దేవుడు నాతో మాట్లాడి నాకు ఒక సియోను గురించినటువంటి పిలుపును అనుగ్రహించారు. నేను ఎంతో ఆత్మీయంగా బాగా ఉన్నప్పటికీ కూడా సేవ అంటే నా జీవితంలో భయం అనేది ఏర్పడి ఉన్నది. ఎంతో మంది వెనకబడిపోయినటువంటి సేవకులను చూచి సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని చూచి ఈ సేవ నేను చేయనని చెప్పి తీర్మానించుకున్నాను. దేవుడు నాతో నన్ను సేవ కొరకని దర్శనమిచ్చి ప్రత్యేకించిన తర్వాత కూడా 3 సంవత్సరాలు నేను అప్పగించుకోలేదు. నాకు నేనే పోరాడుతూ ఉన్నాను దేవునితో, ఈ సేవ నేను చేయలేను ప్రభా, నేను ఒక మంచి విశ్వాసిగా ఉంటాను, నీకైతే నేను దూరం కాను, నేను వివాహం చేసుకుని నేను ఒక మంచి విశ్వాసిగా ఉంటాను, నేను ఒక్కడనే కొడుకుని మా ఇంట్లో అక్క సేవ వెళ్ళిపోయింది, ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, నేనే కుటుంబానికి గనక నేను సేవకు రానని చెప్పి 3 సంవత్సరాలు నేను ఎంతో వ్యతిరేకించా. అయినా దేవుని ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. తగిన సమయంలో దేవుడు మరలా నన్ను నూతన పరిచి ఉన్నారు, మళ్ళా మళ్ళా హెచ్చరించి ఉన్నారు. ఆ సమయంలో దేవుని మాటకు లోబడినందు వల్ల నా ఆత్మీయ జీవితం ఎంతో భయంకరమైన స్థితిలోకి మరలా వెళ్ళింది. అయినా దేవుడు విడిచిపెట్టకుండా నన్ను ఈ ఘనమైన సేవకి తీసుకుని వచ్చినారు. అయితే నేను సేవకు రావడానికి ముందుగా విశ్వాసగా ఉన్నప్పుడే నేను సికింద్రాబాద్ వచ్చి ఉన్నాను. ఇక్కడ కన్వెన్షన్ కంటే ముందే వచ్చి కొన్ని పనుల్లో పాలు పొంది ఉన్నాను. ఆ సమయంలో నేను సేవకు వెళ్తానని తెలిసినటువంటి జాషువా పాస్టర్ గారు, అప్పటికి ఇక్కడ బ్రదర్ గా ఉండేవారు, ఆయన నన్ను పిలిచి, నేను ఇంకా సేవకు వెళ్ళలేదు అప్పుడు, నువ్వు సేవకు వెళ్తే నువ్వు ఈ డ్రెస్ వేసుకొని నీవు ప్రతిష్ట కూటం పెట్టుకొని ఈ నేను ఇచ్చేటువంటి డ్రెస్ వేసుకోవాలని, ఆయన యొక్క సొంత బట్టల్లో కొత్త బట్టలు కుట్టించుకుని నాకు ఇచ్చాడు. అప్పటికి నేను ఇంకా సేవకు వెళ్ళను. ఇస్తూ ఒక మాట చెప్పాడు ఆయన, నువ్వు సేవకు వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు సికింద్రాబాద్ వస్తావని చెప్పాడు ఆయన. దేవుని నామాన్ని మహిమకలను గాక. కానీ నాకైతే సికింద్రాబాద్ రావాలని ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. నేను విజయవాడ నుంచి సేవకు వచ్చినందువల్ల తిరుపతి సికింద్రాబాద్ ఆంధ్రాలో ఎక్కడ నేను సేవ చేయకూడదు, నేను నార్త్ గాని లేదా ఎక్కడన్నా ఏదన్నా చాలా కష్టమైనటువంటి స్థలంలో నేను సేవ చేయాలన్నటువంటి వాంచ ఉండేది నాకు, ఇటు వైపే రాకూడదని. అలానే ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ చివరి సందర్భంలో ఇక ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి ఒక నెల ముందు నన్ను మాస్టర్ వెస్లీ గారిని గమనించడానికి నన్ను అక్కడ అపాయింట్ చేసి ఉన్నారు. నేను ఆయన్ని గమనిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఫస్ట్ వెస్లీని ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఉండదు, సాధారణంగా ఉండదు, వాళ్ళని ఇంకొక సంవత్సరం కూడా అక్కడే పెడతారు. ఇక నేను తీర్మానించుకున్నాను నాకు ఇంకొక సంవత్సరం ఉండదు, నేను హెడ్ క్వార్టర్లోనే ఉంటాను, నాకు ట్రాన్స్ఫర్ రాదు, ఎందుకంటే ఫస్ట్ వెస్లీని గమనించడానికి వేశారు కనుక నేను ఇక్కడే ఉంటానని చెప్పి అనుకున్నాను. కానీ సడన్ గా ఒక నెల తర్వాత ఒక రోజు పిలుపు వచ్చింది, నీకు సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అని. దేవుడి నామాన్ని మహిమకలను గాక. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ పాస్టర్ గారు బి సాలమన్ గారు,
ఖచ్చితంగా ఈ సంవత్సరం తెలుగు బ్రదర్ని పంపించాలి మాకు అని చెప్పి అడిగారంట. అందువల్ల మరి పంపించడానికి పరిషత్తులు నిర్ణయించి ఉన్నారు, కానీ నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు. అయ్యో మళ్ళీ నన్ను సికింద్రాబాద్ వేశారు, నేను ఏదైతే వద్దనుకుంటున్నానో నన్ను అక్కడికే పంపిస్తున్నారని కొంచెం బాధపడ్డాను. నా వాంచ్ ఏంటంటే చాలా కష్టమైనటువంటి స్థలంలో నన్ను వేస్తే నేను దేవుని కొరకు ప్రాణం పెట్టి సేవ చేయాలన్న వాంచ. కానీ సికింద్రాబాద్ అనేటప్పటికీ కొంచెం దుఃఖం వేసింది. కానీ పరిషత్తులు నడిపింపు ప్రకారం నేను సికింద్రాబాద్కి వచ్చాను. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు ఇక్కడ సేవ చేయడానికి దేవుడు సహాయం చేశారు. ట్రైనింగ్ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత 17 సంవత్సరాలు ఇక్కడే ఇదే స్థలంలో, మొదటి 7 సంవత్సరాలు 7 లోకల్స్ లో సేవ చేయడానికి దేవుడు సహాయం చేశారు. మొదటిగా జహీరాబాద్ లోను, తర్వాత రామగుండంలోను, తర్వాత ఆదిలాబాద్ లోను, దాని తర్వాత కరీంనగర్ లోను, దాని తర్వాత సోలాపూర్ లోను, దాని తర్వాత మలక్పేట, దాని తర్వాత ఆర్సీపురం. 7 స్థలాల్లో 7 సంవత్సరాలు నేను సేవ చేయడానికి దేవుడు కృపించారు. అటు తర్వాత 2010 సంవత్సరంలో పాస్టర్ క్రిస్టోఫర్ గారు ఉన్న సమయంలో ఇక్కడ సెంట్రల్ ద్వీపంలో ఈ బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆ సమయంలో హెల్ప్ కోసం ఇక్కడికి 2010 సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దేవుని మహాదయను బట్టి 10 సంవత్సరాలు మీ అందరి మధ్యలో ఈ స్థలంలో ఉండి సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. నేను ఒక ఈ స్థలానికి వచ్చేటప్పుడు నాకు ఏ మాత్రం అనుభవం లేదు, వయసు లేదు, చాలా చిన్నవాడిని. నేను అప్పటికి సేవకు వచ్చి 8 సంవత్సరాలు మాత్రమే, ఎల్డర్న కూడా కాదు. అయినా కూడా ఈ స్థలానికి వచ్చేటప్పుడు నేను ఎటువంటి ఇక్కడ ఉంటానని తలంచలేదు. ఏదో హెల్ప్కి తీసుకొచ్చారు కట్టడం పనికి, అయిపోయిన తర్వాత నన్ను మరలా పంపించేస్తారన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ స్థానంలో ఉండటానికి నాలో ఎటువంటి యోగ్యత లేదు. కానీ చిన్నవాడినైనప్పటికీ కూడా, ఏ అనుభవం లేనివాడినైనప్పటికీ కూడా, మీరందరూ కూడా ఎంతో అనుభవజ్ఞులు అయినప్పటికీ కూడా మీరెంతో నన్ను ప్రేమించి నాకు లోబడి నన్ను ఘనపరిచి ఈ దినం వరకు కూడా మీ సొంత కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను ఆదరించి ఈ స్థానంలో ఉండటానికి దేవునికి సేవ చేయడానికి మీరు చూపించినటువంటి ప్రేమ కొరకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేసి ఈ విధంగా నీకు అండమాన్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నదని చెప్పినప్పుడు నేను ఈ సేవలో నేర్చుకున్నది ఏంటంటే ఇప్పటి వరకు నాకు ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినా ఒక్క ట్రాన్స్ఫర్ కూడా నాకు ట్రాన్స్ఫర్ కావాలని నేను ఎవరిని అడగలేదు ఏ సెంటర్ పాస్టర్ని. అదే సమయంలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను వెళ్ళునని కూడా నేను ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఉండటమే నేను నేర్చుకుని ఉన్నాను. అది ఈ దినం వరకు కూడా ఆ యొక్క కార్యంలో పరిశుద్ధులకు లోబడటానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకు దేవుని స్తుతిస్తున్నాను. అలానే రేపు రాత్రి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి నేను బయలుదేరి చెన్నై వెళ్ళి కన్వెన్షన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వారు పరిశుద్ధులు చెప్పినట్లుగా నేను ప్రయాణమై వెళ్ళాల్సి ఉన్నది. నా ప్రయాణం కొరకు అటు తర్వాత రాబోయే కాలంలో దేవుడు ఎక్కడికెక్కడికి తీసుకుని వెళ్ళినా కూడా ఆ గొర్రె పిల్ల ఎక్కడికెక్కడికి వెళుతున్నదో ఆయన వెంబడించడానికి చివరి వరకు దేవుని ఇంటిలో ఉండి నమ్మకంగా సేవ చేయడానికి నా పరిశుద్ధ జీవితాన్ని ప్రతిష్ఠ జీవితాన్ని కాపాడుకుంటూ ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని జనుల కొరకు ఆశీర్వాదకరంగా జీవించడానికి పరిశుద్ధులు పెట్టిన స్థలంలో సంతోషంగా సేవ చేయడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నాకు అండమాన్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిన వెంటనే నాకే దుఃఖం కలగలేదు. నేను అనుకున్నాను ట్రైనింగ్ సెంటర్లో నేను వాంఛించిన వాంఛ ఇప్పటికీ దేవుడు నాకు తీర్చబోతున్నాడన్న ఒక విశ్వాసం నాకు కలిగింది. నేను కష్టమైన స్థలంలో నేను సేవ చేయాలని కోరుకున్నాను, కానీ ఈ 18 సంవత్సరాలు నన్ను ఏమాత్రం దేవుడు కష్టపెట్టలేదు. నా అవసరాలన్నీ తీర్చారు. నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగానే అన్నిటి కూడా నాకు అనుగ్రహించారు. ఎక్కడా కూడా ఈ సేవలో నాకు కష్టం కలగలేదు. కొన్ని ఆత్మీయ ప్రకారంగా శోధనలు, నిందలు, అవమానాలు, పరిశుద్ధ జీవితానికి వ్యతిరేకంగా పోరాటాలు వచ్చినప్పటికీ వాటన్నింటిలో దేవుడు జయమిచ్చారు. అయితే అక్షరానుసారంగా శారీరక రీతిగా ఈ సేవలో నేను కష్టపడలేదు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక.
నేను కష్టమైన స్థలంలో సేవ చేయాలన్న ఆ వాంఛని 18 సంవత్సరాల తర్వాత దేవుడు ఇప్పుడు నా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. నా గురించి, నా సేవ గురించి మీరందరూ కొనసాగించి మీ అమూల్యమైనటువంటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల్లో నా మాటల ద్వారా గాని, నా ప్రవర్తన ద్వారా గాని, నా ప్రసంగముల మూలంగా గాని, నా జీవితం మూలంగా గాని దయచేసి ఎవరైనా దుఃఖపడినట్లయితే ప్రభు యొక్క పేరిట మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. అలానే పాస్టర్ గారిని, అమ్మాచిని వీరిని కూడా ఏదన్నా విషయంలో నేను దుఃఖ పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించమని కోరుతున్నాను. మీ అందరి ప్రేమ ఎంతో గొప్పది. మనందరినీ కూడా దేవుడు ఒకే కుటుంబంగా, ఆత్మీయమైన కుటుంబంగా మార్చి ఏర్పరచుకొని కాపాడి ఉన్నారు. మన కుటుంబానికి ఉన్నటువంటి విశేషత ఏంటంటే మనం ఒక కుటుంబంగా, ఒక సొంత అన్నతమ్ములుగా, ఒకే కుటుంబంగా ఈ లోకంలో మాత్రమే మనం ఉండబోటలేదు, పరలోకంలో కూడా ఈ కుటుంబం కొనసాగబోతుంది. ఈ లోకం అక్షరానుసారంగా ఉండే ఏ కుటుంబం కూడా అది ఒక లిమిట్ వరకే, మరణం వరకే వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. కానీ ఆత్మీయమైనటువంటి బంధం, ఆత్మీయమైనటువంటి కుటుంబం, ఆత్మీయమైనటువంటి ప్రేమ పరలోకంలో కూడా మనం సొంత సహోదరులుగా, అన్నదమ్ములుగా యేసుతో పాటు సదాకాలం ఉండబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలానే నాకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఎంతో మంది దుఃఖంగా ఉన్నారు, ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే అన్ని కూడా మేలు కొరకు చేసే దేవుడు, నా జీవితంలో అది మేలుగా మార్చిపోతున్నారు. అలానే ఇక్కడికి దేవుడు పంపించినటువంటి పరిశుద్ధుల ద్వారా కొనసాగించి రేపు ఎవరు వచ్చినా కూడా కొనసాగించి వారి ద్వారా కూడా మీకు దేవుడు ఇంకా ఎన్నో మేళ్లు చేయబోతున్నాడు. అందరికి ఇది మేలు కొరకే. అందువలన నన్ను ఎలా మీరు గణపరిచారో, ఎలా లోబడి ఉన్నారో, నాకు ఎలా సహాయకరంగా ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా కొనసాగించి మీరు సహాయకరంగా ఉండాలి. ఆ స్థానంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మీరు గణపరచాలి. మన పాస్టర్ గారిని, తర్వాత అమ్మాచిని, ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్ని మీరు గణపరచాలి. వారికి కూడా లోబడి ఉండాలి, వారికి కూడా మీరు సహాయకరంగా ఉండాలి. అన్ని కార్యాల్లో మీ యొక్క తోడ్పాటు వారికి ఇవ్వాలి. ధన సహాయం కానీ, ప్రేమ సహాయం కానీ, చెప్పిన మాటకు లోబడే విషయంలోనే కానీ, అన్నిటిలో ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల్ని మీరు కూడా గణపరిచి ఒక దినం మనం అందరం కూడా అక్కడ దేవుని సన్నిధిలో నిత్యం కాపాడాలి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నేను అండమాన్ వెళ్ళిన తర్వాత ఇక అక్షరానుసారంగా మిమ్మల్ని చూస్తానన్న నిరీక్షణ నాకు లేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాలు, మినిమం 5 సంవత్సరాల దాకా ఎక్కడ ఎవరిని బయటికి కన్వెన్షన్లకి రావడానికి కుదరదు. అందువల్ల ఒకవేళ అక్షరానుసారంగా మరలా మనం కలుసుకుంటామో లేదో నాకు తెలియదు. కానీ నాకైతే ఒక విశ్వాసం, ప్రభు రాకళ్ళు మనందరం కూడా అక్కడ కలుసుకుంటాం, ముఖాముఖిగా దేవుణ్ణి చూస్తాం, మీ అందరినీ కూడా నేను అక్కడ చూస్తానన్నటువంటి ఒక నమ్మిక, నిరీక్షణ నాకు ఉన్నది. అందుకొరకు నా గురించి, నా సేవ గురించి కొనసాగించి అన్ని కార్యాల గురించి మీరు దయచేసి మీ అమూల్యమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నా సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక.